మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. నేను ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బందులకు గురిచేయలేదు. నా చేతనైన వరకు ప్రజలకు సహాయం చేశాను. నాకు చివరి ఎన్నికలు అని ఎన్నికల ముందే చెప్పాను. నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను రాజకీయం వద్దు అనుకున్నా కానీ మా కార్యకర్తలపై దాడులు చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా. ఓ చోట నాయకుడు అబ్బా కొడుకులు పారిపోయారని ఫ్లెక్సీలు వేపించారు. నేను అధికారంలో ఉన్నప్పుడు నాపై ఆరోపణలు చేశారు, వాటిని ఇప్పుడు నిరూపించండి. వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్ళాక మంచోళ్ళయ్యారా? నేను ఒంగోలులోనే ఉంటా, పార్టీ మారేదే లేదు. ఏదైతే చెప్పానో చివరి ఎలక్షన్స్ అని, నేను ఆ రోజే కౌంటింగ్ రోజే సాయంత్రం వల్ల మధ్యాహ్నం నుంచే బాధ వేసి నేను ఊరు వెళ్ళటం జరిగింది. గతంలో మేము ఎప్పుడు ఎన్నిసార్లు 5 సార్లు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా అవతల మీద ప్రతిపక్ష వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఓడిపోయిన సంబంధించిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. 2019 ముందల కమ్మ పాలనలో మమ్మల్ని అడ్డగించి అమరవాద పాలన చేసినా కూడా వాళ్ళ మీద అధికారం వచ్చిన తర్వాత చిన్న కేసు కూడా పెట్టలేదు. మా క్యారెక్టర్ అట్లాంటిది. మరి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద అమాయకుల మీద కొట్టడం, మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు. మీ అందరూ తెలుసు, మురళిని కానీ వీళ్ళందరినీ ఎలా కొట్టారో. కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా, సరైన కేసులు పెట్టడం కూడా లేదు. అంటే పోలీసులు వన్ సైడ్గా చేశారు. మా మీద ఆ రోజు మురళి ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి కొట్టారంట. నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా బోల్డ్ మంది ప్రెస్ మీట్లు పెట్టారు. టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్య తీసుకుంటే ఏమయ్యేవాళ్ళు? మాకు చేత కాకనా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు. నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంక వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి. ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. నేను వదిలిపెట్టను ఒంగోలుని ఖచ్చితంగా. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు. మేము తిరగబెడతాం, మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు. నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా. కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఒక ఆయన ఏమో ఫ్లెక్సీలేస్తాడు, చోటాగాడు పారిపోయాడు, అబ్బా కొడుకులు పారిపోయారు, వాళ్ళ చేత ఫ్లెక్సీ లేపించి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక ఆయనతోటి ఒక జనసేన నాయకుడితోటి జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన చేత మాట్లాడిస్తాడు. ఆయనకి అవినీతి పరుడు అవినీతిలు ఇవి ఉన్నాయి, మా పార్టీ అంత అవినీతి పరుడు పార్టీ కాదు, మరి ఎట్ట చేస్తాడు అని చెప్పి ఒక ఆయన మాట్లాడిస్తాడు. ఉంచుకోనే నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో, నా ఎవడొద్దన్నాడు? మేము వెంబడిపడుతున్నాం ఆ పార్టీలో చేరటానికి. ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం, నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశారని మాట్లాడారు. ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు. మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడటం,
నేను అడుగుతున్నా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు అన్నీ కూడా చెప్తున్నాను నేను. ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు, ఎక్కడ చెన్నైలో 5 కోట్లు డబ్బులు దొరికితే ఎవరి నల్లమల బాలి ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం, నీ మా అబ్బాయి పంపించాడని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? మీ పార్టీలో ఉన్నాడు. తేల్చండి, అది నేను హవాలా చేశానా? నల్లమల బాలు డబ్బులు తేల్చండి. సిగ్గుంటే దమ్ముంటే తేల్చరా? తేల్చు, ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు, ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడించావు, తేల్చండి. ఫస్ట్ నెంబర్ 1 అది. నెంబర్ 2, ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది, ఉన్నమ్మా ఎవరు మాట్లాడదు, బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది. ఆ బ్రాహ్మిన్స్ ల్యాండ్ సంబంధించి మనిషి ఎవరైతే ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఈ ల్యాండ్ నేను కొన్నాను నాకు కావాలని చెప్పి మా పార్టీ వాళ్ళు వచ్చి అడిగాడో అప్పుడు నేను ఎంఆర్ఓని పిలిపించి మాట్లాడాను. మాట్లాడితే ఇద్దరు బ్రాహ్మిన్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది. అది ఒక బ్రాహ్మిన్ అతని దగ్గర, ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర అతను 7 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు. జనార్దన్ అప్పు తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా కాగితాలు రాసిచ్చాడు, డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. నేను ఎంఆర్ఓని పిలిచి అడిగాను ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్ ఎవరిది కరెక్ట్ అంటే ఈ 2 మూతి అనేది కరెక్ట్ అని చెప్పాడు. అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అనే అతను మన పార్టీలో ఉన్నాడు, అది మీ వాళ్ళకి సంబంధించిందంట, మీరు కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పన్న. ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఓకే కమాన్, నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకటరెడ్డి పిలిచి తేల్చండి. నువ్వు 7 కోట్లు అతని దగ్గర తీసుకొని అతను డబ్బులు ఇవ్వకుండా నేను కాపాడాను అతన్ని, అతను ఏం చేస్తాడోనండి? డబ్బులు ఇవ్వకుండా అతను భయపడతా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎవరు కాపాడుతారో నాకైతే అర్థం కావట్లా, అతను బతుకుతాడో చచ్చిపోతాడో. వీళ్ళు చేసే అక్రమాలు చూస్తుంటే, ఈ చేసేటువంటి అవినీతికి ఈ చేసేటువంటి అరాచకాలు చూస్తుంటే పాపం వెంకట సుబ్బారావుని ఎవరు బతికిస్తారో నాకైతే అర్థం కావట్లా. అతను డబ్బులు ఇవ్వాలా? అతను కోర్టులో డిగ్రీ తెచ్చుకున్నాడు, డబ్బులు 9 కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్గా అమౌంట్ నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అది 2వది. 3వది, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడన్నారు, దానికి నేను సపోర్ట్ చేశాడన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఆ రోజు నేను సపోర్ట్ చేయకపోతేనే నన్ను దగ్గర దూరం అయిపోయాడు, నీ దగ్గర చేరాడు. తెలిసినప్పుడు అది నీ భూ కబ్జా ఎవడు చేశాడో, నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు. నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు, ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ చేశాను, తెలుసమని చెప్పాను. ఎస్పీకి కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే సీఎం కంప్లైంట్ చేశాను నేను, నా క్యారెక్టర్ అది. ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలదు, నువ్వు రుజువు చేయాల. నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు, ఇష్టం వచ్చినట్టు చేసావు, అన్నిటికీ ఓచుకునే కొన్ని ఎక్కువ చేసావు. నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి భూ కబ్జా చేశాడు, భూ కబ్జా చేస్తాడు చూపి నీకు. పోతే మా వియ్యంకుడు సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది. ఓకే వాడేవాడు గుప్తా వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది నీ అని చెప్పడానికి, ఓకే నీకు అధికారం ఉంది రా, ఏం తప్పులు జరిగింది రా, నోటీస్ లీవ్ అది కరెక్ట్ కాదు తెలిసిపోతుంది. ఈ రాష్ట్రంలో విల్లాస్ కట్టినటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళకి లేని
మాకు ఉన్నాయి కూడా వాళ్ళకి లేని కూడా ఉన్నాయి. మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో అక్కడ 24 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాము. అవి ఇక్కడ పక్క నేను అడిగాను, మేము అవి ఇంకా నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు, అడిగాను ఏమి తప్పులు ఉన్నాయో ఆ చెప్పు అని అడిగితే టోటల్గా 24 సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే మా వ్యాపారం అంటే మా వియ్యంకుడు డబ్బులు సంపాదించుకోకూడదు, ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేసినావు. సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడతావు? నీకు నీ రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది? నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది? అయినా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదే. ఓకే, నువ్వు తప్పుడోడివి, నేను తప్పుడోడుగా నేను ఒప్పుకోను, తెలుసు. ఏదున్నారా నోటీసులు ఇచ్చుకో, ఏమేం చేసుకో, అంతేగాని మనుషులు పంపించి అక్కడ విలాసం దగ్గరికి పంపించి దౌర్జన్యంగా మనుషులు పంపిస్తావా? చెప్పుతావు కొడతా లంచా ఒకళ్ళు ఎవరు వచ్చినా కానీ చెప్తాను. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేతకాలని అనుకుంటున్నారా? తెగించానంటే ఏం ఎవరికి ఆగదు. ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము, ఈ రకంగా చెడు చేష్టలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. దమ్ము ఉంటే నా మీద రా. ఏందయ్యా ఇది నీచమైన సంస్కృతి? రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టడం ఏంది? రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు. ఎవరికి అపకారం చేయాలి? ప్రతిపక్ష కూడా అపకారం చేయాలి, అందరికి న్యాయం చేశారు. అలాంటి విగ్రహాలు పడగొట్టడం ఏంది? ఎవరి మీద? మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కొట్టండి. చనిపోయిన రాజశేఖర విగ్రహాలు పడగొట్టేది ఏంది? ఏం మాకు చేత కదా ఇంద్రా విగ్రహాలు పడగొట్టేది. ఆయన మహానుభావుడు, పని అందరికి ప్రజలు సేవ చేశాడు, గౌరవం ఇచ్చాం. నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు చేసినా కూడా నిలబెట్టి అడిగేవాడిని. నేను ఒంగోలులో 20,000 పట్టాలు యువ పద్ధతిని పోటీ చేయను అని చెప్పి గొడవ పెట్టుకున్నా. ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి వాడిని నేను. ఒకళ్ళు దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అది కూడా తొందరలోనే మొత్తం అన్నీ కూడా బయట పెడతా. ఎవడు తప్పు చేశాడో అన్నీ కూడా బయట పెడతాను, అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, నీకు ఏమో నువ్వు అధికారంలో ఉన్నావు, భూ కబ్జాలు చేశావు, నీకు అది ఉంది ఈరోజు అధికారం, బయటపెట్టు. నేను భూ కబ్జా చేసానంటే బయటపెట్టు. ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించడానికి ఎంత ఇది చేసావు మా అబ్బాయి, నన్ను నమ్మరని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు. మా అబ్బాయి మీద ఏం చేసావు? ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి, మా అబ్బాయి దగ్గర ఉండేవాడు అతను. అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా, ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడు, మా అబ్బాయి గోడ పడగొట్టించాడు. అది ఈశ్వరుని అడగండి, అవతల పార్టీ ఈశ్వర్ అనేవతడు ఆ పార్టీలోనే ఉన్నాడు. ఏంది ఇది? ఈ దుర్మార్గం ఏంది? నువ్వు మా మీద బురద చెల్లినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం? భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో తీసుకున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈరోజు చెప్తా ఉన్నా, నాకు తెలుస్తూ ఉంది. నేను 25 సంవత్సరాలు ఉన్నానా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా. ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినైనా అడిగానని చెప్పమనండి. నేను ఈరోజు ఊరేసుకొని చేస్తా ఒక్కడిని, మొత్తం వ్యాపారాలని. ఈరోజు అందరికి నోటీసులు ఇస్తావు, 150 మంది నోటీసులు ఇస్తావు అంటే వాళ్ళని బెదిరించి డబ్బులు తింటానికి. దాని సంస్కృతి తెలుగుదేశం వాళ్ళు కూడా వేసారు లేఅవుట్లు. వాళ్ళు ఎవరిని నిన్ను పిలిచి మాట్లాడలేదే, ఎవరిని చేయలేదే. ఈరోజు 150 మంది దగ్గర నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఊరుకోను, నీ అవినీతిని ఇంకా ఊరుకోను, రోజు బయట పెడతా.